క్రిస్తునందు ప్రార్థనా ఛానల్ వారికి నా హృదయపూర్వక వందనాలు రెండోది ప్రార్థనా ఛానల్ టీవీ చూస్తూ నేను అందించినటువంటి వర్తమానాలు విని చక్కగా ఫోన్లు చేసుకొని నా చేత ప్రార్థన చేయించుకుంటున్నటువంటి కొంతమందికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే బుధవారం రాత్రి ఏడు నుంచి ఏడున్నర వరకు గురువారం పగలో పదకొండింటి వరకు మరి దేవుడు నా ద్వారా మాట్లాడిస్తున్నారు కనుక దేవుని పిల్లలు మీరు ఎక్కడున్నా కానీ ఆ సమయంలో వచ్చి దేవుని మాటలు విని ఆత్మీయమైన మేళ్ళు పొందడానికి దేవుడు మీకు సహాయం చేయనుగాక మీరు కూడా వచ్చి కూర్చున్న వారు చక్కగా కూర్చొని విని గ్రహించే ఆత్మ కూడా దేవుడు మీకు దయచేను గాక సరే మత్స్సు వార్తలో ఏడవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూస్తే అడుగుడి మీకియబడును చాలు చిన్న ప్రార్థన ప్రవ్వా కొద్ది నిమిషాలు నీ దీనదాసుడు మాట్లాడుతున్నప్పుడు నేను కాదు నేను మాట్లాడితే ఎవరు వినరు బాబు నువ్వు మాట్లాడి వింటున్నటువంటి ప్రజలకు ఎనలేని వారికి కూడా వినబుద్ధి పుట్టించి టీవీ దగ్గర కూర్చొని ఆత్మనిచ్చి వారిని నడిపించి వారికి కావాల్సిన వర్తమానం బోధించమని వేస్తున్నావు అడుగుచున్నాను తండ్రి ఆమె యేసు ప్రభు చెప్పిన మాట అడుగుడి మీకు ఇవ్వబడును నిజమే ఒక్కొక్కసారి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా దేవుణ్ణి అడగడం మర్చిపోతుంటాం దేవుని మాట పరిపూర్ణంగా ఆలోచనలోకి రాలేని పరిస్థితుల్లో ఏవేవో ఆలోచనలు చేస్తూ చాలా ఒక్కొక్కసారి మన జీవితాలు బలహీనమైపోతున్నటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి అడగలేక దేవుని దగ్గర కొన్ని మేలులు పొందలేక ఉన్నవారులారా దేవుని పిల్లలారా ఈరోజున అడుగుడి మీకు ఇవ్వబడును అయితే చూసారా అడుగు అడిగిన వారికి ఏమిస్తున్నాడు అనేది రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనం తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు మనకి ఒక్క మాటలోనే వచ్చింది తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించటకు ఏం చేయలేదంట వెనుదిలేదట తన సొంత కుమారుణ్ణి ఇంకా కింద లింగో మాట ఉంటుంది చూడండి అక్కడే ఆయనతో పాటు చూసారా సమస్తమును కూడా అనుగ్రహిస్తాడట ఇక్కడ ఈ మాట చూడండి చాలా విలువైన మాట అండి ఈ మాట ఈ రెండో మాట విషయంలో మనం చూస్తుంటున్నప్పుడు ఇక్కడ తనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు సమస్తము అంటే అడుగుడి మీకు సొంత కుమారుణ్ణి దేవుడు ఇచ్చినప్పుడు ఇక నీకు అసలు ఏది అవసరమో ఇక ఆ డౌట్ ఏం లేదు డౌట్ పడాల్సినంత అవసరం లేదు నా దేవుడు నా తోడుగా ఉన్నాడు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికమైన మేలులో నా దేవుడు నాకు చేస్తాడు అనేటువంటి విశ్వాసం నమ్మకం నీలో ఉంటే దేవుడు ఈ సమయంలోనే అద్భుత కార్యాలు నీకు జరిగిస్తాడు అందుకని అడుగుడు మీకు సొంత సొంతకుమారుని ఇవ్వటమే కాక సమస్తముని ఇవ్వగలిగిన దేవుణ్ణి అంటాడు మనం అడగకపోవటమే చక్కగా దేవునితో అంటుకట్టుకొని ఉండకపోవటమే నేను మీకే మేలు చేయలేకపోతున్నానని కూడా చెబుతాడు కనుక సొంతకుమారునే గాక సమస్తమును మీకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు మూడో మాటను కూడా మనం చూద్దాం చూశారా ఎబ్రిలకు రాసిన పత్రికలో కూడా ఒక మంచి మాటను ప్రభు మనకి తెలియజేస్తున్నాడు ఇక్కడ రే ఎబ్రి పత్రిక పదకొండు ఆరు రెండు చక్కగా అక్కడ చెప్తాడు పౌలు గారు చక్కగా రాస్తున్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము ఒకటి అదొక భాగం ఓకే దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని బా ఆయన ఉన్నాడని తన్ను వెదుకు వారికి ఇక్కడ పట్టుకోవాలి తను వెదుకు వారికి ఫలములను దయచేయువాడు తను వెదుకు వారికి ఏమి ఆయన అని మనం చూస్తే కదా దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు ఉన్నాడనియు తను వెకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా నన్ను ఏం చేయాలి నాకు ఫలములు ఇస్తాడు దేవుడు నాకు ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే ఈరోజున నన్ను అడిగినది ఆయన ఎప్పుడు కూడా చెప్పాడు కదా అడిగితే పావునిచ్చే దేవుడును కాదు కదా చక్కగా మనకి లేఖనాలు అర్థమవుతూ ఉన్నాయి లేఖనాలే మన జీవితానికి ఆధారం లేఖనాల మీద నీ పునాది ఖర్చు స్వస్థతలు అద్భుతాలు ఆల్రెడీ చేసేసాడు ఆల్రెడీ చేస్తూనే ఉన్నాడు నీ చుట్టూ ఆయన దోతలను ఉంచాడు నీ చుట్టూ ఆయన ఉన్నాడు నువ్వు డ్యూటీకి వెళ్ళేటప్పుడు నువ్వు పనికి వెళ్ళేటప్పుడు నీ వ్యాపారాలకు వెళ్ళేటప్పుడు లేక నీ ఇంట్లో పరిస్థితులకు నీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఎవరు తోడుగా ఉన్నారో దేవుడు తోడుగా ఉండి దినమంతయు కూడా ఆయన అరచేతుల్లోని నేను చెప్పుకొని నీ కుటుంబాన్ని నడిపిస్తున్న సంగతి కొంచెం ఆగి ఆలోచన చేయి అద్భుతం అది కాదా ఒక దినానికి ఎవరు తోడుగా ఉన్నారో నీకు దేవుడే కుటుంబాన్ని ఎవరిచ్చారు దేవుడే స్వస్థతులంకవి కాదా కనుక వాక్యాన్ని వాక్యానుసారముగా నువ్వు నడుస్తుంటున్నప్పుడు నేను ఏమేలు చేయక మానను అంటాడు కనుక ఇక్కడ మూడో మాటగా నేను మీకు చెప్పిన మాట ఏంటంటే తను వెదకి వారికి ఆయన ఫలములు దయచేయవాడు మొదట అడుగుడి మీకు ఇవ్వబడును రెండవ మాట తన కుమారుని సొంత కుమారుని ఇవ్వడానికి అని అనుకుంది చూడలేదు అంతకంటే ఎక్కువగా ఇస్తాడని చెప్పిన మాట మూడవ మాట కదా ఏం చే తన అడుగు వారికి ఫలములు దయచేస్తాడట ఆశీర్వాదం నాలుగో మాట నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు నమ్మకంగా ఉంటే మార్క్స్ వార్త పదకొండు ఇరవై నాలుగో వచ్చినలో చక్కని మాటలు దేవుడు నీ కోసం నా కోసం అక్కడ అప్పచక్కగా రాసి పెట్టాడు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్న నమ్మాలంట ఏం చేయాలట మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడిగారో అవి పొందేవని నమ్మాలంట అది అపనమ్మకము లేకుండా చాలామంది చేస్తాడా చేయడా అనే విశ్వాసం లేకుండా నమ్మకం లేకుండా అడిగితే నీ హృదయం ఆయనకి బాగా తెలుసు కనుక నా దేవుడు తప్పనిసరిగా చేస్తాడు ఆయన నమ్మదగిన వాడని నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నాకు తెలియదు కానీ తప్పనిసరిగా దేవుడు నీ పక్షంగా ఏ మేలు కావాలన్నా చేస్తాడు అనారోగ్యంతో ఉన్నావా స్వస్థత కావాలా కావాలా వాక్కు పంపి ఆయన బాగు చేస్తాడు సమాధానం లేకుండా ఉన్నావా సమాధానం ఇచ్చి ఆయన నిన్ను సమాధాన పరిచే దేవుడు ఆర్థికంలో ఉన్నావా ఆకాశవాక్యులు విప్పగలిగిన దేవుడు పట్టజాముల దేవుళ్లతో నింపగలిగిన దేవుడు అయితే నువ్వే నమ్మాలి విశ్వాసం ఉంచాలి కనుక ఇక్కడ చెప్పింది అదే నువ్వు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడిగేవై పొందావని నమ్మితే ఏం చక్కగా మాట్లాడతాడో తెలుసా మీరు అడుగు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్మమన్నాడు ఈ ఆ మాటలో కనుక వచ్చిన తర్వాత మరి ఇంకొక నాలుగో మాట ఇది ఐదో మాటను మనం చూస్తుంటున్నప్పుడు చూసారా మత్స్సు వార్తలోనే మత్తిస్సు వార్తలో ఆరు పదిహేడో వచనములో మా రుణస్థులను మీరు క్షమించిన ప్రకారం అని ఉంటుంది మత్స్సు వార్తలో ఆరు పదిహేడో వచ్చినం మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము అంటే ఎప్పుడైతే దేవుడుని ప్రార్థనలకించి అడిగినవన్నీ ఇస్తుంటున్నప్పుడు ఆయనలో ఉండిపోయి ఏం చేస్తావంటే ఇక దేవుని ప్రేమతో అవును క్షమాపణ అడిగే రీతిలో ఒక మంచి అవగాహనకు వస్తావు నువ్వు ఒక మంచి ఆలోచన ఎందుకంటే నువ్వు అడిగినవన్నీ కూడా ఆయన ఇస్తున్నాడు దేవుడు నీకు మేళ్ళు చేసుకుంటూ వెళుతున్నాడు కాబట్టి అంటే ఇప్పుడు దేనిలోకి వచ్చావు నువ్వు క్షమాపణ అంటే మరి చక్కగా అక్కడ రాస్తాడు కదా మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను అంటే యేసు ప్రభు తండ్రి వీరేం చేస్తున్నారో వీరిని క్షమించమని చెప్పినటువంటి మాట ఇక్కడ యేసు ప్రభు ముందే ఆయన సెలువు మీద పలకక ముందే ఇక్కడ మాట ప్రియ దేవుని పిల్లలారా కొంచెం అయితే మనం కూడా యేసు ప్రభు ఏ రీతిగా నడుచుకున్నారో ఆ రీతిగా నడుచుకోవడానికి ఒక మార్గాన్ని మీరు ఎలా నడుచుకోండి అని చెబుతున్నాడు కనుక దేవుడు నీకు చేసినటువంటి ఆ మేలులను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు పరిగెత్తాలని అందుకని కొలశీలుకు రాసిన పత్రిక చక్కగా కొలశైలుకు రాసిన పత్రిక కలిసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము నాలుగో అంటే రెండు నాలుగో వచ్చ కలిసి ఉంటవి ప్రార్థనల ఎందు ఎలా ఉండాలి ఇప్పుడు అడుగుడి నీకు ప్రార్థనల ఎందు నిలకడగా ఉండు కృతజ్ఞత గలవారై చాలామంది లోకంలో జరిగేది ఏంటంటే కృతజ్ఞత లేని బ్రతుకులు బ్రతుకుతున్నారంతే ఏం లేదు కృతజ్ఞత లేని జీవితాలు జీవిస్తున్నారు చేసిన మేలులో మర్చిపోతారు తన తన ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళను కూడా మేలు చేస్తే వాళ్ళను కూడా అవసరం కొలు ఏం చేస్తారు ఇప్పుడు చెప్పేది రియల్గానే చెబుతున్నాను ఉన్న వాళ్ళు కూడా మేలు చేస్తే వాళ్ళ అవకాశం కొద్ది వాళ్ళని కృతజ్ఞత లేని జీవితాలు జీవిస్తూ ఉంటున్న పరిస్థితులు అంటే ఏం కలిగి ఉండాలి ఇప్పుడు అనంటే ప్రార్థనల ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే కృతజ్ఞత దావీది చేస్తే ఆయన దేవుడు చేసిన మేలులు మరచిపోకుండానట్లు కదా నా ప్రాణమా యుహోవాను సనుతించుము నా అంతరంగములో ఉన్న పరిశుద్ధ పరిశుద్ధనామమును సనుతించుము నా ప్రాణమా యుహోవాను సనుతించుము ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువుకుమని కానీ అది కృతజ్ఞత నీకు అనేకమైన మేళ్ళు చేయాలి దేవుణ్ణి నీ హృదయంతో ఆరాధన చేయవు పెదవులతో ఆరాధన చేస్తున్న దేవుని పిల్లలారా అలా చేయొద్దు ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో జీవముతో ఆరాధించాలి కొంచెం ఆగి ఆలోచన చేస్తున్నాం అనుకుంటున్నాను ఇక్కడ అదే ఏంటంటే ఏం కలిగి ఉండాలంట అనంటే ప్రార్థన ఎందు మెలుకుగా ఉండు కృతజ్ఞత గలవారై కృతజ్ఞత చూపిస్తూ దేవుని సన్నిధిలో భయముతో కూడిన భక్తి నీకు ఉండాలి అని ఇంకొక ఆయన ఏం చెప్తాడో తెలుసా ఇంకొక ఆయన రోమపత్రికలో మనం పన్నెండు పన్నెండో చూస్తే రోమపత్రిక పన్నెండు పన్నెండులో ఇంకా చాలా మంచి మా ప్రార్థన గురించి మన అంశం ప్రార్థనా అంశం అడుగుడి మీకు ఇవ్వబడు దీంట్లోనే అన్ని చక్కగా నీకు అర్థం చేసుకుంటే అది శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందు ఇందాకేం చూసాం కొలసీ పత్రికలో నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై జీవించండి అని చూసాం ఇక్కడ ఏమిటంట ప్రార్థనల ఎందు పట్టుదల కలిగి చక్కగా రాస్తున్నాడు ప్రార్థు పిల్లలారా ఈ రోమా పత్రికలో ఇప్పుడు ఎప్పుడు ఎట్లా ఉండాలంట శ్రమల ఎక్కడ అక్కడ చక్కగా మార్చుంది కదా అది శ్రమ ఉంది ఏం కావాలి ఎవరికి ఉంది ఓర్పు ఓర్పు ఓర్చుకునే వాళ్ళు ఉన్నారా చాలామంది నేను చూస్తున్నాను నేను ఎల్లు ప్రాంతాల్లో చాలా ఒక సహోదరి అయితే చూశాను కొంచెం నా ముందే కనబడని రౌడీజం చేసింది భర్త మీద నా ముందే భర్త మీద రౌడీజం చేసింది అండి కనుక ఓర్పు లేదు ఏం లేదు శ్రమల ఎందు అది శ్రమ ఎందు ఓర్పు శ్రమ వచ్చింది ప్రభువా ఇదిగో కుటుంబ పరిస్థితుల్లో ఎలా ఉంది నన్ను క్షమించయ్యా నన్ను క్షమించయ్యా కుటుంబంలో పరిస్థితులు అనుకూలం లేవు అనుకూలపరచు ఇదిగో కుటుంబంలో ఈ కొంచెం ఒత్తిడి కనపడుతుంది నువ్వే చెప్పావు అడుగుడి నీకు బడునని అడుక్కుంటున్నాను నా కుటుంబానికి కావలసిన ఆదరణ దయచి నా కుటుంబానికి కావలసిన నెమ్మది దయచి ఇదిగో నా భర్తకు కావాల్సిన అన్ని విషయాల ఆదరణ దచ్చి నా పిల్లలకు కావాల్సిన గొప్ప మేళ్ళుతో నన్ను నింపమని దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఏముండి ఖచ్చితంగా ఉపవాసం అది కూడా ఎలాగంట యథార్థంగా ఉండాలంట ఉపవాస విషయంలో కూడా ఇంకా నేను ఇప్పుడు చెప్పలే ఉపవాసం గురించి కనుక నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆ రోజు నాకు ఇది కావాలని కన్నీరు గారిస్తే నీ కన్నీటిని దేవుడు చూసి నీకు శ్రమలేమిస్తాడట శ్రమయందు ఓర్పు గలవారి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు నిజమే యాకోబు ఆ రాత్రి పట్టుదల కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి దేవుడు జవాబిచ్చేసాడు నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచావు గనుక ఇక నుంచి మోసగాడటువంటి యాకోబు కాదు ఇప్పుడు ఇజ్రాయల్ అని ఆశీర్వదించాడు బట్టి పట్టుదల కలిగి ప్రార్థన అలాగే వింటున్న నువ్వు కూడా ఇది నేర్చుకో ఏదన్నా శ్రమ వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఏం కలిగి ఉండాలి మెలకు కలిగి ఉండాలి రెండోది పట్టుదల కలిగి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దేవుడు నీకు మేలు చేయడానికి ఇష్టపడతాడు ఆయన నమ్మదగిన దేవుడు ఇంకా నీవు వదిలిపెట్టుకోవాల్సినవి వదిలిపెట్టుకోకుండా ఏ ఏదేదో చేస్తుంటాయి అవన్నీ కూడా దేవునికి తెలియదా నువ్వు విడవలసినవి విడిచి పట్టుకోవాల్సినవి పట్టుకొని దేవునితో అంటుకొట్టుకొని నడుస్తున్నప్పుడు బహుగా పలుస్తాడు బహుగా పలిచేటట్లు ఆయన చేస్తాడు అందుకనే ఇంకొక మాట కూడా మనం చూడవచ్చు ప్రియదేవుని పిల్లారా పే ఒకటో పేతురు పత్రిక నాలుగులో ఆయన ఇంకొక మాట చెప్తాడు చక్కగా మీరు నాలుగులో ఏడో వచ్చును ఒకటో పేతురు పత్రిక నాలుగు ఏడు వచ్చిన అన్నిటి అంతము సమీపమై ఉన్నది ఇక మార్చి చూడండి అంటే భూలోకం అంతా కూడా ఏమైపోయింది అన్నిటి అంతం వచ్చేస్తుంది రేపేం జరుగుతుందో తెలియలేని పరిస్థితులు అని అక్కడికి చూసాము కాగా ఏ బుద్ధి కలిగిన వారు ఉండాలి ఇప్పుడు మన అంశం ఇదే స్వస్థ బుద్ధి గలవారై అది ఇప్పుడు మూడు చెప్పుకుంటూ వచ్చా నేను ఒకటి మెలుకుగా ఉండి కృతజ్ఞత గలవారై ఉండండి రెండోది పట్టుదల కలిగి ప్రార్థన చేయండి మూడోది ఏంటంట బుద్ధి గలవారే ఈ ప్రార్థన అంశాలు ఇవి ఏ అంశాలు ఇవి ప్రార్థన అంశాలు దీంట్లో ఒకటి మెలుకు కలిగి రెండోది పట్టుదల కలిగి మూడోది స్వస్థ బుద్ధి అంటే స్వస్థ బుద్ధి లేనట్టేగా చూడండి స్వస్థ బుద్ధి మంచి బుద్ధి లేని పరిస్థితుల్లో మీరు ఎలాంటి బుద్ధి కలిగి ప్రార్థన చేయండి అది ఏ బుద్ధి స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేటుకు మెలకుగా ఉండండి కనుక ప్రార్థన పిల్లలారా ఇక ఈ రీతిగా మనం చూసుకుంటూ వస్తుంటున్నప్పుడు ఒక మాట కూడా మరి మనం చూడవచ్చు రాస్తాడు ప్రార్థనా అంశమే అడుగుడి మీకేబడును వదకుడి అనే మాట మీద ఆయన మన కుమారుడిని అనుగ్రహించాడు రెండోది ఆయన తొన్న అడుగు వారికి ప్రతిఫలమును దయచేవాడు తిరిగి ఆయన మీరు ప్రార్థన చేసినప్పుడు నమ్మకంగా ఉంటున్నప్పుడు తప్పనిసరిగా ఆ నమ్మకంలో ఇదిగో ఎలాగ మీరు ప్రార్థన చేస్తుంటున్నప్పుడు మీకే అన్ని విధాల ఆదరణ దొరుకుద్ది ఇలాగ మీరు నడుచుకోండి అన్నట్లుగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు యోధా పత్రిక ఒకటిలో ఇరవై ఇరవై ఒకటో వచ్చును యోధా ప్రియులారా అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు ఏంటంట అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మను మీరు కట్టుకుంటూ పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయుడి చూడండి వీలుగా ఉంటే మళ్ళా మీరు చక్కగా టీవీలో చూసుకొని రిఫరెన్స్ కూడా చూసుకుంటే ప్రసంగం చేసుకోవచ్చు ఇంత జాగ్రత్తగా పరిశుద్ధాత్మ నీకు రిఫరెన్స్తో కూడా ఇస్తున్నాడు ఇక్కడ ఏంటంట పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలట కదా ప్రార్థనలో నాలుగైదు అంశాలు ఇప్పుడు మనం చూసాం ఒకటి ఏం కలిగి ఉండాలట అని అంటే కదా మెలకు కలిగి కృతజ్ఞత గలవారై ప్రార్థన చేయండి రెండోది పట్టుదల కలిగి ప్రార్థన చేయండి మూడోది మనం చూసాం ప్రధ స్వస్థబుద్ధి గలవారై ప్రార్థన చేయండి నాలుగోది పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి ఇలా ప్రార్థన చేస్తున్నప్పుడు మన దేవుడు పిలిస్తే పలికే దేవుడు మాట్లాడే దేవుడు నీ చుట్టూ ఆయన కంచా వేసి నిన్ను ఆశీర్వదించే దేవుడు అలాంటి మంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అందుకని అడుగుడి నీకు ఇయ్యబడును వెదకుడి దొరుకును తట్టుడి తీయబడును అయితే తన సొంత కుమారుణ్ణి మనకు ఇయడానికి వెనక తిరిగి చూడలేదట సొంత కుమారుని ఇచ్చిన దేవుడు ఇప్పుడు సమస్తము నీకు ఇస్తాడట ఏంటంట సమస్తమును కూడా నా దగ్గర ఎన్ని వరాలు ఉన్నా ఆయన నీకు ఇస్తాను నువ్వు కొంచెం లోబడితే ఎవరికి నేను చెప్పినట్లుగా నేను చెప్పినట్లుగా నీ దేవుడైనా యుహోవా ఆజ్ఞలను గైకు గైకునట్టు ఆయన చిత్తం చేస్తున్నప్పుడు నేను తలగా నే ఉంచుతాను కానీ తోకగా ఉంచుతాను పైవాడిగా ఉంచుతానంటాడు అలాగా నువ్వు దేవుని వైపు చూస్తే ఆయన సిలువు వైపు చూస్తే తప్పనిసరిగా ఆ శిలువ నీకు సిరినిస్తుంది ఆ శిలువ నీకు ఆదరణ ఇస్తుంది ఆ శిలువ నీకు నెమ్మదిస్తుంది ఆ శిలువ నీకు సమాధానమిస్తుంది నువ్వేం భయపడక్కర్లేదు నేను చెప్తున్నా దేవుని ఆత్మతో నింపబడి నీకు బోధిస్తున్నప్పుడు ఈ బోధ కరెక్టే అని బాధ లేకుండా దేవునికి లోబడ దేవునికి లోబడి ఆ చిన్న హృదయాన్ని దేవునికి అర్పించి చక్కగా మెలుకుగా ఉండి ప్రార్థన చేయడానికి పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి స్వస్థబుద్ధి కలిగి ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడానికి ఇలాగా దేవుని విషయంలో శ్రమ వచ్చిన నిందలు వచ్చిన అవమానాలు వచ్చిన ప్రభు నీవు నాకుంటే చాలు అని ప్రభు వైపు చూస్తే ప్రభువే నీ వైపు చూస్తాడు ఇప్పటికే నిన్ను ఆయన విడిచిపెట్టలేదు ఇప్పటికే నిన్ను ఆయన చుట్టూ కంచి వేశాడు ఓ దేవుని పిల్లలారా ఓ దేవుని పిల్లలారా ఎవరికో కాదు నీకే వెంటనే నీకే తెలియజేస్తున్నాను ఎన్ని భయంకరమైనటువంటి ఒత్తిళ్ళులోంచి ఎన్ని శ్రమంలో నుంచి నిన్ను తప్పిస్తూ నేనున్నానని ఆయన కాపుదలగా కా ఆయన కాపాడుకుంటొస్తుంటే ఆయనకు లోబడలేని స్థితినిలో ఉంటే ఆయన ఆయన మాట వినకుండాను ఉంటే ఈ యొక్క మంచి సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నిజమే సేవకుల్లో ఉండి ప్రార్థన అంశము నాతో మాట్లాడించాడు ప్రార్థన అంశం నేను కూడా ఈరోజు నుంచి మెలకు కృతజ్ఞత కలిగిన రీతిలో ప్రార్థన చేస్తాను పట్టుదల కలిగి ప్రార్థన చేస్తాను స్వస్థబుద్ధితో ప్రార్థన చేస్తాను ఇదిగో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తానని ఒక తీర్మానం చేసుకుంటే ఆ ప్రార్థన నీ కుటుంబం చుట్టూ కంచెగా ఉంటుంది నువ్వు అలా తల ఉంచితే ప్రార్థన చేస్తాను ప్రవ్వా మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్థుతిస్తుంటున్నాను ఈరోజు ప్రార్థనా అంశంలో నా మాతో మీరు మాట్లాడి వా కూడి ఉన్నా నీ ప్రజలకు ఏ మాటలు అవసరమో ఆ మాటలే బోధించావు బాబు బోధించిన ప్రతి మాట సావుకులు కాదు దేవుడే బోధించాడని నీ పిల్లలు ప్రభు నీకు లోబడి నీ చిత్తం కోసం కనిపెట్టే ఆత్మను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను నిజమే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించి ప్రభు తలలు వంచి ప్రార్థన చేస్తున్న ఆ బిడలను మీ ఆత్మతో నింపు నాన్న మొదట నాన్న ఇదిగో మెలకు కలిగి కృతజ్ఞత కలిగిన వారిగా ప్రార్థన చేసి ఆత్మను దయచి రెండోది పట్టుదల కలిగి ప్రార్థన చేసే ఆత్మను దైచి మూడోది స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేస్తే ఆత్మను దైచి నాలుగోది ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి అవసరతలన్నీ తీర్చిపెట్టండి నీకు అన్ని విధాల అనుకూలమైన రీతిలో ప్రభు మరణం వరకు తండి అదిగో ప్రా సిద్ధపడిన ఐదుగురు కన్యకులు ఏ రీతిగా వారు సిద్ధులు వెలిగించుకొని నిరాకకు పెండ్లి కుమారుడుగాను వచ్చినప్పుడు పెండ్లి కుమార్తె సంఘంలో ఎత్తబడే కుటుంబముగా బిడలగా సంఘముగా మీరు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను ఏదేమైనా నా చేతులు ఏమి లేదు నాన్న అదుగో ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి కుటుంబాలు వారి పిల్లలను దీవించండి ఇంకా ఎంతమంది మందిరానికి వెళ్ళకపోతే వారు మందిరాలకు వెళ్ళినట్లు సాయించి తండ్రిని కిస్తూతున్నాను నా చేతిలో ఏమి లేదు నాన్న అయ్యా నీ బిడలను మీ చేతులు పెట్టి ప్రార్థిస్తుంటున్నాను ఇంకా ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ఆర్థిక ఇబ్బందుల నుంచి తొలగించి ఆకాశవాకిళ్ళు విప్పి పట్టదానుల దీవై తో నింపు ఇంకా ఎంతమంది రక్షణ లేక మారు మనసు లేక ప్రార్థన చేస్తున్నారు వారికి ప్రభు రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నా ఇప్పుడే వారితో మాట్లాడండి వారి పాపం ఒప్పుకుని విడిచిపెట్టినట్లుగా సాయించి చేయి తిరిగి ప్రభువ నీకు తెలియదు కాదు ఎంతమంది సమాధానం లేకుండా ఉంటున్నారు వారికి సమాధానం దయచేయి సమాధానకర్తగా వారిళ్లలో మీరుగా ఉండి వారిని బలపరచమని ప్రార్థిస్తుంటున్నాను నిజమే ప్రభు వారు తెలిసి తెలియని పొరపాట్లు ఏమైనా చేసి ఉంటే ఆ పొరపాట్లు క్షమించు ని ప్రార్థిస్తున్నాను క్షమాపణ అడుక్కుంటున్నాను ప్రభుని బిడ్డలను బలపరచు బలపరి స్థిరపరొచ్చు అని తండ్రి వారి చుట్టూ ఉన్న కనబడని ప్రతి బంధకము అది శేక శక్తులు కావచ్చు అది మంత్రశక్తులు కావచ్చు అవి శాతబడి శక్తులు కావచ్చు అవి అల్లరి శక్తులు కావచ్చు ప్రభు అవి ఏవైనా యస్సు క్రీస్తు నామములో బయటికి ఫొమని ఆజ్ఞాపిస్తున్నాను యేసు శక్తి కలిగిన నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా మీ రక్తంతో వారిని ముద్రించినందుకు స్థుతిస్తున్నాను ఈ ప్రార్థన వారి జీవితాలకి ఆశీర్వదకరముగా మార్చి ఆమెను పలికినందుకు స్థుతిస్తూ చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ త్రేక దేవుని దీవె నాన్యూన్య ఎంతమంది అయితే టీవీ దగ్గర ప్రార్థనలోకి భవించారు వారి పిల్లల మీద కుటుంబాల మీద పిల్లల పిల్లల మీద సదా తోడయుండునోగాక ఆమెన్ ఆమెన్ క్రీస్తునందు దేవుని దేవుని అన్నవారు ఇప్పుడు పెట్టుకోండి మీకు ఏదైనా అవసరతలు ప్రార్థన అవసరతలు ఉంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి మేము స్పందించి ఉపవాసం అండి మీకోసం ప్రార్థన చేస్తాం మీ అవసరతలని దేవుడు తీరుస్తాడు